హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏదైతే మనకు జూన్ నెలలో రాబోతుందో ఈ నోటిఫికేషన్ యొక్క సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి న్యూస్ అయితే మనకి ఈరోజు తెలియడం జరిగింది సో మరి దాని పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతుంటే కనుక హౌ టు ప్రిపేర్ అనేటువంటి తెలియలేకపోతే కనుక ఆరు షెడ్యూజోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆరు షెడ్యూల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చాము ఆ లింక్ తీసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయితే కనుక మేమే ఏ రోజు ఏం చదవాలని ఒక కస్టమైజ్డ్ షెడ్యూల్ మీకు అనుగుణమైన షెడ్యూల్ ఇచ్చి ఇచ్చిన షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ మెటీరియల్కి అనుగుణంగా క్లాసెస్ క్లాసెస్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ టెస్ట్ తర్వాత ప్రోగ్రెస్ అదేవిధంగా ఏ విధంగా చదవాలి ఎలా చదవాలి అనేటువంటిది మిమ్మల్ని ఎప్పటికప్పుడు అనుబోజ్ఞలను అధ్యాపకుల చేత మోటివేట్ చేయించడం లక్ష ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ ఇవ్వడం అదేవిధంగా బిడ్ బ్యాంక్స్ అందించడం ఏ టు జెడ్ కంటెంట్ అనేటువంటిది మీకు ఒక పర్ఫెక్ట్ కోచింగ్కి ఏం కావాలంతా కూడా మీకు మేము దగ్గరుండి చూసుకోవడం అనేటువంటిది ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దీని యొక్క కాన్సెప్ట్ మొత్తం కాస్ట్ అనేటువంటిది రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది వ్యాలిడిటీ అప్ టు గ్రూప్ టూ ఎగ్జామ్స్ మెయిన్స్ చివరి రోజు వరకు ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చాము అందులో జాయిన్ అవ్వండి సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మరి ఏపీబిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేటువంటిది వెయ్యి ఎనభై పోస్టులతో తర్వాత మనకి ఇంకా నూట యాభై కంటే ఎక్కువ గ్రూప్ వన్ పోస్టులతో కొత్త నోటిఫికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాము బట్ రీసెంట్గా రెండు రోజులు బట్టి చూస్తే తొమ్మిది వందల పోస్టులమో గ్రూప్ టూ వంద పోస్టుల కంటే ఎక్కువని గ్రూప్ వన్ అనేటువంటిది రావడంతో కొంతమంది నిరోత్సాహ నిరుత్సాహపడ్డారు ఇక దీంతో పాటుగా ఎక్కువ మంది గ్రూప్ టూ ఉద్యోగాలు అనేటువంటివి పదిహేను వందలు ఎందుకంటే చాలా చాలా కాలం అయింది గ్రూప్ టూ నోటిఫికేషన్ పడి కాబట్టి పదిహేను వందలకు పైగా గ్రూప్ టూ నోటి ఉద్యోగాలకు ఎదురు చూస్తూ ఉన్నారు సో మరి దాంతో నిరుద్యోగులు మనకు తక్కువ చూపించడంతో మన న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఎవరైతే ఏపీఎస్సి మెంబర్స్లో అత్యంత యాక్టివ్గా ఉండి నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారో ఆయన పరిగే సుధీర్ గారు ఆయన్ని ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట ఏంటంటే మరి నో నూట నలభై పైగా పోస్టులు గ్రూప్ వన్ అనేటువంటిది ఇస్తామన్నారు కానీ రీసెంట్గా వచ్చినటువంటి వార్తా కథనాల్లో కేవలం వందకు పై వంద పోస్టులు మాత్రమే ఇస్తామని చెప్పేసి మళ్ళీ మాట మార్చారని చెప్పేసి అక్కడ ఒక అభ్యర్థి ఈయన్ని ప్రశ్నించడం జరిగింది దానికి ఆయన మోర్ దెన్ వన్ ఫార్టీ ప్లస్ నూట నలభై కంటే ఎక్కువ ఉద్యోగాలతోటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది మోర్ దెన్ వన్ ఫార్టీ ప్లస్ అనమాట నూట నలభై కంటే ఎక్కువ ఉద్యోగాలతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది ట్రస్ట్ మీ అని చెప్పి ఆయన రిప్లై అవ్వడం జరిగింది ఇక గ్రూప్ టూ చూసుకున్నట్లయితే మనకు థౌజండ్ ప్లస్ నోటిఫికే ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ తొమ్మిది వందల పోస్టులే నోటిఫై చేసి మొన్న ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్ని వార్తా పేపర్లో వచ్చింది కాబట్టి మేము డిజప్పాయింట్ అవ్వనట్టుగా మరొక అభ్యర్థి అడగడంతో ఆయనకు సమాధానంగా ఇచ్చారైనా డోంట్ వరీ తమ్ముడు ఏపీఎస్సి విల్పై విల్ నోటిఫై థౌజండ్ ప్లస్ పోస్ట్ అంటే వెయ్యి కంటే ఎక్కువ పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ మేము ఇవ్వబోతున్నాము డిజపాయింట్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడం జరిగింది అంటే సంఖ్య పెరుగుతుంది థౌసండ్ ప్లస్ గ్రూప్ టూ పోస్ట్ అంటే చిన్న నెంబర్ కాదు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఏడు వందల పైచెలిక పోస్టులు మాత్రమే ఇచ్చారు థౌజండ్ ప్లస్ పోస్టులు అంటే మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి అదేవిధంగా ఆరు షెడ్యూజోన్ కంప్లీట్ గ్రూప్ టూ క్లాసెస్ ఫైవ్ హండ్రెడ్గా ఇస్తున్నాము డిస్క్రిప్షన్లో మనకు యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీకు ఎలా ప్రిపేర్ కావాలని తెలియకపోతే ఏ టు జెడ్ మేము చూసుకుంటాము జాయిన్ అవ్వండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఫాల్యూ ఉంటుంది డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చాము అందులో జాయిన్ అవ్వండి కాబట్టి పోస్టుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని ఇక్కడ మనకి చెప్తున్నారు కాబట్టి మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరి నోటిఫికేషన్ చాలా కాలం అయింది మరి వయోపరిమితి పెంచండి అని చెప్పి కూడా మనకి ఇక్కడ బీజేపీ ఎవరైతే రాష్ట్ర కార్యదర్శి ఉన్నారో ఆయన నుంచి డిమాండ్ అయితే రావడం జరిగింది మరి తెలంగాణలో కూడా ఈ గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ ఏపీఎస్ సారీ ఉద్యోగాలకు సంబంధించి అక్కడ వయో పరిమితిని పెంచారు కాకపోతే అక్కడికి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే తెలంగాణలో ఎక్కువ ఉంటారు మనకి అభ్యర్థులు కానీ నిరుద్యోగులు కానీ పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ పార్టీస్ కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని పదే పదే అడుగుతుంటారు తగ్గించండి పెంచండి నోటిఫికేషన్ పెంచండి ఉద్యోగాల సంఖ్య పెంచండి అని చెప్పేసి ప్రశ్నించడం ప్రభుత్వాన్ని అనేటువంటిది అక్కడ ఉంటుంది కాబట్టి మనం కూడా అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చే ముందే ప్రభుత్వాన్ని వయస్సు పెంచాలి అని చెప్పేసి ఏజ్ వయోపరిమితి పెంచండి అని చెప్పేసి ట్విట్టర్ క్యాంపెయిన్ల అట్లా చేసినట్లయితే ఎవరైతే బోర్డర్లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అక్కడ అడుగుతారు మన వాళ్ళు పెద్దగా అడగరు అందుకేనే మనకి ఇక్కడ నష్టపోతూ ఉంటాము కాకపోతే ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రమేష్ నాయుడు మనకు ఒక ప్రకటనలో వయోపరిమితిని పెంచమని ఆయన అడగడం జరిగింది ఆయనతో పాటు మిగిలిన పొలిటికల్ పార్టీస్ మీరు కూడా మీరు ప్రజర్ తీసుకొచ్చి మీరు ట్విట్టర్లో యాక్టివ్గా ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లయితే కనుక రెండేళ్లు వయోపరిమితి పెంచేటువంటి అవకాశం లేకపోలేదు పెంచేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది మీరు రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట వయో పరిమితి పెంచినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చేటువంటి బడ్జెట్ పరమైనటువంటి సమస్యలు కానీ ఏముండో కాబట్టి వాళ్ళు పెంచుతారు బట్ మీరు అడగడం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళైతే ఎస్పెషల్లీ ఈ యొక్క అంశం మీద సీరియస్గా తీసుకుని ట్విట్టర్ క్యాంపెయిన్స్ ఎవరైతే దీనికి తరఫున పోరాడుతుంటారో ఫైట్ చేస్తుంటారో వాళ్ళకి మీ అంత సహకారం అందించినట్లయితే ఖచ్చితంగా వయోపరిమితి కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మరి రోజు అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్ ఇచ్చాము ఆ కొత్త ఛానల్లో కంప్లీట్గా గ్రూప్ టూ ఉద్దేశించి కంటెంట్ వీడియోస్ మనం వితిన్ టూ డేస్లో అప్లోడ్ చేయబోతున్నాము కాబట్టి కంటెంట్ కావాలనుకున్న వాళ్ళ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ